हाय फ्रेंड्स ఎలా ఉన్నారు అందరం నమస్కారం మీరు సునారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాలకు సంబంధించి అద్దిరిపోయే శుభవార్తను అయితే రావడం జరిగింది మహిళా సంఘాలకు 16,000 కోట్ల రుణాలు రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా ఈ ఏడాది అత్యధికం నేడు జిల్లాల వారీగా బ్యాంకు లింకేజీలు ప్రకటించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు దాదాపు 16,000 కోట్ల మేర రుణాలు అందించేందుకు కసరత్తు సాగుతుంది ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ వార్షిక కార్యచరణకు పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టింది బుధవారం దీనికి సంబంధించిన జిల్లాల వారీగా వార్షిక రుణ ప్రణాళికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించనున్నారు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణ ప్రణాళికను ఆమోదించింది ఇందులో భాగంగా రాష్ట్రంలోని 370,647 సంఘాల్లోని దాదాపు 40 లక్షల మంది సభ్యులకు 16,000 కోట్ల రుణాలను బ్యాంకు లింకేజీలు కల్పిస్తారు గత ఆర్థిక సంవత్సరంలో 4,304 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి అందులో 41,889 మంది కొత్త సభ్యులను చేర్చారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఘాలు సభ్యులకు కూడా బ్యాంకు లింకేజీలు అందిస్తారు 6 నెలలు దాటిన కొత్త సంఘాలకే బ్యాంకు లింకేజీలు అందజేస్తారు సంఘాల పరిమితి రుణాల చెల్లింపు తదితర అంశాల ప్రాతిపదికన వారికి లింకేజీలు కల్పిస్తారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లో దాదాపు అన్ని కుటుంబాలు లబ్ధి పొందేలా ప్రణాళికలు రూపొందించినట్టు అధికారులు అయితే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ మహిళా సంఘాలకు 16,000 కోట్ల రూపాయల రుణాలు అయితే ఇవ్వనున్నారు